మరి ఇక్కడ పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు గాని ఎక్కడ కూడా సంగీతం దాకా లేదు ఈ ఒక్కనే ప్రశ్నిస్తా ఉన్నాం ఈ శాసనసభ్యుని గత వారం రోజుల క్రితం నరికూడ గ్రామంలో నష్టపోయిన మిర్చి రైతుని పొలాన్ని పరిశీలించి వెళ్ళడం జరిగింది మాజీ శాసనసభ్యులు గౌరవనీయ అర్పణ శ్రీనివాసరావు అప్పటికైనా మీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ రైతుల దగ్గరికి ప్రభుత్వ అధికారులు కానీ మీరు కానీ మీ ప్రతినిధులు కానీ ఎక్కడైనా రైతులను పరామర్శించారా రైతులకు ఇంకా జరిగిన నష్టాన్ని మీరు ఎస్టిమేషన్ ఇచ్చారా తగుదనమ్మా అంటూ మైనింగ్ లోనో లేదు ఎలక్ట్రిసిటీ లోనో చెకింగ్ కి మరి ప్రజాప్రతినిధులు కానివ్వడం కూడా మీ మాట చెప్పి అధికారుల వద్దకు పంపించారు మరి అదేవిధంగా రైతుల దగ్గర కూడా పంపించవచ్చు కదా రైతులకు జరిగిన నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వ అధికారుల చేత ఎస్టిమేషన్ ఇప్పించాల్సిన బాధ్యత అధికార పార్టీకి కానీ ఇక్కడ శాసనసభ్యులకు కానీ లేదని ప్రశ్నిస్తా ఉన్నాం మీ అక్రమ మైనింగ్ మీ అక్రమ లిక్కర్ అక్రమ గుట్క ఈ వ్యాపారం మీద ఉన్నంత మీకు శ్రద్ధ మరి ఈ నేతృత్వంలో రైతాంగం పడుతున్న ఇబ్బంది పట్ల మీకు ఎక్కడా శ్రద్ధ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరిచి జరిగిన నష్టాన్ని ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఎస్టిమేషన్ ఇప్పించి మరి రైతులకి ఇందాక మా నాయకులు డిమాండ్ చేసినట్లుగా మిర్చి రైతులకు 100,000 రూపాయలు అదేవిధంగా పత్తి రైతులకు 50,000 రూపాయలు మరి ఆర్థిక సహాయం చేసి రీషెడ్యూల్ చేయాల్సిన బాధ్యత మీకుంది రుణమాఫీ కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఇద్దరు శిక్షణ బలానికి రుణమాఫీ చేసి రెండో పంట కావాల్సిన రుణాన్ని రీషెడ్యూల్ చేసి కావాల్సిన విత్తనాలు గాని ఎరువులు గాని పురుగు మందులు గాని ఉచితంగా సప్లై చేయవలసిందిగా ఈ సభ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా గత శాసనసభలో మీరు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి కుటుంబాన్ని మీరు చాలా నీతంగా మాట్లాడటం జరిగింది మేము ఒక్కడే ప్రశ్నిస్తా ఉన్నాం మీ సభలో మాట్లాడిన వారంగూడి చంద్రశేఖర్ రెడ్డి గారి అదేవిధంగా సన్నవీయం సన్నాసాడు గుడివాడ శాసనసభ్యుడు గాని గన్నవరం గచ్చిపొక్క వంశీ గాని అదేవిధంగా కామ రామారావు గాని మేము ఒక్కడే ప్రశ్నిస్తా ఉన్నాం మీ నాయకుల చరిత్ర మీ చరిత్ర ఏమిటి అదే స్వర్గీయ నందమూరి రామారావు గారి కుటుంబ చరిత్ర ఏమిటి వారి బిడ్డలు ఎంతమంది ఉన్నా కూడా ఎక్కడా కూడా రాజకీయాల్లో ప్రవేశం గాని రాజకీయ అవినీతి గాని రాజకీయ ప్రలోభాలు గాని పైరవులు గాని గత 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆరంభించిన తర్వాత ఎక్కడా కూడా ఒక కుటుంబ సభ్యులు ఎక్కడా కూడా ప్రవేశించలా మీరు మీ కుటుంబం మీ నాయకుల చరిత్ర తీసుకోండి ఇవాళ ఈ రాష్ట్రాన్ని ప్రకటిస్తున్న మాజీ లీడర్ జగన్మోహన్ రెడ్డి మీ తాత 70 సంవత్సరాల వయసులో అతి కిరాతకంగా నది రోడ్డు మీద హత్య చేయబడ్డారు మీ నాన్న శాసనసభలో ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మీ తల్లి గర్భంలోంచి ఎందుకు వచ్చావని బాధపడేటట్టు చేస్తామని ప్రశ్నించాడు అంటే వాళ్ళకి ఈ తెలుగుదేశం పార్టీ మీద ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎంత కక్ష ఉన్నా కూడా ఆ రోజు శాసనసభలో చూసినంతా కూడా మేము అందరం చూడటం జరిగింది అట్లా మాట్లాడినా మీ అబ్బాయి ఏమైపోయాడు